అస్సలాం అలైకుం టు ఆల్ మై యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్. పూర్వము ఒక వ్యక్తి ఉండేవాడు ఒక ఊరిలో. ఆ వ్యక్తి విగ్రహ ఆరాధన చేసేవాడు. ఆయన 70 సంవత్సరాలుగా ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉండేవాడు. ఎలా ఆరాధిస్తాడంటే రోజు ఆ విగ్రహాన్ని యాసనం యాసనం అని పిలిచేవాడు. కానీ ఒకరోజు ఆ వ్యక్తి పొరపాటున యాసమత్ అని పిలిచాడు ఆ విగ్రహాన్ని. యాసమత్ అంటే అల్లా యొక్క నామములో అల్లా యొక్క పేరులో ఒక పేరు. 70 సంవత్సరాలుగా యాసనం అని ఆ విగ్రహానికి పిలిస్తే ఎలాంటి రెస్పాన్స్ లేనిది. ఆ రోజు బై మిస్టేక్గా యాసమత్ అని అల్లా నామము ఆయన నోటి నాలుక ద్వారా పొరపాటున వస్తే ఎమ్మట్నే ప్రభు అయిన అల్లా ఇలా అన్నాడు, ఓ నా ప్రియమైన భక్తుడా, చెప్పు ఏమి నీ కోరిక, ఏమీ నీ కోరిక అని అంటాడు అల్లా. ఎమ్మట్నే అక్కడున్న దేవదూతలు అల్లాతో ఇలా అంటారు, ఓ నా ప్రభు అయిన అల్లా, నీకు తెలియంది ఏమీ లేదు. ఆ వ్యక్తి పొరపాటున నీ పేరును తలుచుకున్నాడు, ఆయన మనస్ఫూర్తిగా నీ పేరును తలుచుకోలేదు అని ఆ దేవదూతలు అంటారు. అప్పుడు అల్లా జవాబుగా, నాకు తెలుసు ఆ వ్యక్తి 70 సంవత్సరాలుగా ఆ విగ్రహాన్ని పూజిస్తున్నాడు, ఎప్పుడు నన్ను పిలుస్తాడో అని నేను 70 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, ఈరోజు నన్ను పిలిచాడు అని అల్లా దేవదూతలతో చెప్తాడనమాట. సుబహాన్ అల్లా. ఆ వ్యక్తి ఆ విగ్రహాన్ని 70 సంవత్సరాలుగా ఆరాధిస్తూ ఎలాంటి జవాబు రాలేదు, కానీ ఒక్కసారి అల్లాహ్ యొక్క నామాన్ని తలిస్తే అల్లా రిప్లై ఇవ్వడంతో ఆ వ్యక్తి ఎమ్మట్నే ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారతాడనమాట. సుబహాన్ అల్లా, సుబహాన్ అల్లా. చూడండి, దీన్ని బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే, మీకు ఏ బాధ కలిగినా సంతోషం కలిగినా ఏమి అడగాలన్నా అల్లాని అడగండి, ఎందుకంటే ఆయన వినేవాడు, అన్ని సర్వం ఇచ్చేవాడు, మీ యొక్క బాధలను తొలగించేవాడు, మిమ్మల్ని కష్టాల నుంచి దూరం చేసేవాడు, మరియు మీకు ఆనందాన్ని ఇచ్చేవాడు. సుబహాన్ అల్లా, సుబహాన్ అల్లా. డైలీ అల్లా యొక్క నామాన్ని 99 నామాలు ఉన్నాయి అల్లాకి, అల్లా యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆమీన్.